చూసుకోండి లేదు కదా. ఆ రమణ నువ్వా? ఎవరా అమ్మాయి? మా చెల్లిరా. నీ చెల్లి? అంత పెద్ద చెల్లి ఎలా వచ్చిందిరా? మా పిన్ని కూతురా. ఓహో, చిన్నప్పుడు చాలా చిన్నది ఉండేది. అవునురా, నువ్వు చిన్నప్పుడు చెడ్డీలు వేసుకు తిరిగేవాడు, నువ్వు పెద్దోడు కావలేదా? ఏసావరా పంచు. ముందు అందుకరా బాబు. ఏరా, లవ్ చేస్తున్నావా ఏంటి? అదే లేదురా బాబు. సరే నేను వస్తారా. సరే తర్వాత కలుద్దాం. ఏంటి వేళ వీడు ఎంతో సార్గా ఉన్నాడు? ఏంట్రా ఇవాళ పేసంత వెళ్ళిపోతుంది? ఏదైనా కుంటకలు వినేసేమిటి? ఊరుకోనా, ఇదేదో నా కొంప ముంచి ఉన్నాడు. సార్ ఎంత బాగుందిరా? నిజమేరా, ఈ సమయంలో మందు సెటప్ ఉంటే ఎంత బాగున్నావు. మందు అని కాదురా బాబు, శ్రీని గారు విన్నాడంటే చంపేతాడు మనల్ని. ఏదైనా వాడు హీరోరా బావా? అలాంటి వాడితో ఉండడం మన అదృష్టం రా. నిజమేరా. శ్రీని ఎవరే? నిన్న చూసిన శ్రీని గారు దొరకడం నిజంగా మన అదృష్టం రా. అంత మంచోడా? చాలా మంచోడు. వీడి యాషాలేంటి? ఎక్కడ తిరుగుతున్నాడేంటి? వీడి వాలకం చూస్తూ ఉంటే నాకేదో అనుమానంగా ఉంది. ఏంట్రా ఈరోజు పేపర్లో విశేషాలు? రోజు ఉండేది, ఈరోజు అంతా బంద్ అంట. వీడికి ఈ రోజు ఏదో అయినట్టుంది. వీడేదో గుంటకు లైన్ వేస్తున్నట్టున్నాడు. వీడేంట్రా కాళ్ళు కాళ్ళ పిల్ల అటు వీడు తిరుగుతున్నాడు? సీనిగాడు ఏదో బీటేస్తున్నాడు రా గుంటకే. ముసలికేం పల్లేనట్టుంది, నన్ను టార్గెట్ చేశారు. ఇప్పుడు ఇప్పుడు చూడరా, అమ్మాయి బయటకు వస్తుంది. ఆ నువ్వు చెప్పినట్టే వచ్చింది రోయ్. ఆ వెళ్ళిపోతుంది రోయ్. రే మళ్ళీ వస్తుంది చూడండి రా. ఆ వచ్చింది రోయ్. ఆ వెళ్ళిపోతుంది రా. ఇప్పుడు ఇప్పుడు చూడరా, అమ్మాయి బయటకు వస్తుంది. ఆ వచ్చింది గాని చిన్నపాప వచ్చిందిరా. ఏంటి వచ్చింది చిన్నపాపరా? అలా జరగకూడదే. నా సిక్స్త్ సెన్స్ ఎక్కడో దెబ్బ కొట్టిందిరా. అంకుల్ అక్క లెటర్ ఇమ్మంది. పాప చేతిలో లెటర్ ఉంది. అంటే ఆ అమ్మాయి ఈ పాప చేత లెటర్ ఇచ్చి పంపించింది అన్నమాట. ఏ కాలంలో ఉన్నారా ఇంకాను? ఇప్పుడంతా ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్, వాట్సాప్. అబో అందులో కదా రాయబారం. ఇంకా లెటర్ ఏంటరా నా బంద? ముసలి నా పరుగు పోయేటట్టుంది. బాల్ తీరిందా? ఆర్ని ఫోన్ నంబర్ రా. ఇంతకే గొంట ఎవర్రా? ఎవరు ఇంకెవరు? ఆ రమణ గారు ఇంటికి వచ్చిందంట. వాళ్ళ పిన్ని కూతురు అంటరా? ఆర్ని ఇప్పుడు వచ్చినకుంటే అప్పుడే పడగొట్టాడా? సీనిగాడ మజాక. ఆడయ్యా ఆడు బాబు కంటే ఫాస్ట్రా. వీడేంటి ఇంత పిల్లప్పిస్తున్నాడు? ఏమే నీ కొడుకు బెళ్ళప్పుడు మేకప్పుడు చూస్తుంటే గుంటకలు అయినట్టున్నాడు. వాడు ఎక్కడి నుండి వచ్చాడండి? అంటే మీ వారసుడే కదా. అయితే వాడి వయసులో మీరు వేసిన వేషాలు ఇవేగా?
నువ్వు బాగా ఆరామం చెయ్యి. కొంప తీసి లేరిపోరే ఇంటి మీద తెచ్చిపెట్టగదా. ఏనన్నా? ఏంటన్నా మీ నాన్నకు నువ్వేనా గొడవ తెచ్చి పెట్టావా? అబ్బో తల్లి కొడుకులు ఇద్దరు ఏకమై నన్ను ఇరికించి ఇలా ఉన్నారే. వెళ్ళు నేను దాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకో, అప్పుడు వెళ్తుంది మీ అమ్మకే. ఎవరో చెప్పుకో చూద్దాం. ఇంత లేత చేతులున్నాయంటే నువ్వు ఖచ్చితంగా లలితవై ఉంటావు. కాదు. ఇంత చక్కని చెక్కిళ్ళున్నాయంటే నువ్వు ఖచ్చితంగా చామంతివై ఉంటావు. కాదు. ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు నీకు? మరి లేకపోతే నన్ను రమ్మను నువ్వు. ఇంకెవరు వస్తారు చెప్పు. ఎంత పిల్లప్పిస్తున్నాడు? ఏమే నీ కొడుకు బెళ్ళప్పుడు మేకప్పుడు చూస్తుంటే గుంటకలు అయినట్టున్నాడు. వాడు ఎక్కడి నుండి వచ్చాడండి? అంటే మీ వారసుడే కదా. అయితే వాడి వయసులో మీరు వేసిన వేషాలు ఇవేగా? ఓ నువ్వు బాగా ఆరామం చెయ్యి. కొంప తీసి లేరిపోరే ఇంటి మీద తెచ్చిపెట్టగదా. ఏనన్నా? ఏంటన్నా మీ నాన్నకు నువ్వేనా గొడవ తెచ్చి పెట్టావా? అబ్బో తల్లి కొడుకులు ఇద్దరు ఏకమై నన్ను ఇరికించి ఇలా ఉన్నారే. వెళ్ళు నేను దాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకో, అప్పుడు వెళ్తుంది మీ అమ్మకే. ఎవరు చెప్పుకో చూద్దాం. ఇంత లేత చేతులున్నాయంటే నువ్వు ఖచ్చితంగా లలితవై ఉంటావు. కాదు. ఇంత చక్కని చెక్కిళ్ళున్నాయంటే నువ్వు ఖచ్చితంగా చామంతివై ఉంటావు. కాదు. ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు నీకు? మరి లేకపోతే నన్ను రమ్మను నువ్వు. ఇంకెవరు వస్తారు చెప్పు. ఏంటి దేవి ఇలా వచ్చా? చిన్న షాపింగ్. నాకు చెప్తే నేను వచ్చావని కదా. నీ చేత బిల్లు కట్టించేందుకు పిలిచినట్టుంటుందని. అలాగా? అవును అంతే కదా. అదేం కాదులే, పర్వాలేదు పద. అలా కాదు సీను, నేను షాపింగ్ చేసుకుంటానులే. మరి రేపు మన పెళ్ళైన తర్వాత నేనే కదా నువ్వు చేసే షాపింగ్ అందరికి బిల్లు పే చేయాలి. అవునా? నువ్వు అలా మన పెళ్ళి అంటుంటే నాకెంత ఆనందంగా ఉందో తెలుసా. సరే పద.
లాక్మీ సన్స్క్రీన్ ఉందా? చూపించండి. దేనికి బెల్లేమంటారా? ఇవెందుకు ఇప్పుడు? ఈ చాక్లెట్ నీకు ఇష్టం కదా. థ్యాంక్ యూ. ఇదిగోండి తీసుకోండి.